హలో పిల్లలు, కిడ్స్ డ్రా ద బైబిల్ దేవుని వాక్యం యొక్క సంపూర్ణ వీక్షణ సిరీస్ 12వ దినాన ధ్యానంకి స్వాగతం. మొదలు పెట్టుకోకముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ రోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈరోజు మన ధ్యాన అంశము యేసు ప్రభు తుఫాన్ని నిమ్మల పరిచేను. మీరు ఎప్పుడైనా తుఫాన్ను చూసారా? చాలా భయంకరంగా ఉంటుంది కదా, ఉరుములు, కొన్నిసార్లు వరదలు కూడా అవుతాయి. అయితే యేసు ప్రభు శిష్యులు కూడా ఒక తుఫాన్ని చూసినప్పుడు భయపడ్డారు. ఏం జరిగిందో చూద్దాం. యేసు ప్రభు ఒకరోజు అనేక మంది మనుషులతో మాట్లాడుతున్న తర్వాత అలసిపోయి శిష్యులతో ఏమని చెప్పాడంటే, మనము అటుపక్క వెళ్ళి ఓడలో ప్రయాణం చేసి మనం కొంచెం విశ్రాంతి తీసుకుందాము అని చెప్పాడు. అయితే వాళ్ళందరూ ఒక ఓడనెక్కి బయలుదేరినప్పుడు ఒక చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు అలలు రేగుతున్నాయి, మరి నీళ్ళేమో ఓడలోకి వచ్చేస్తున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి. అయితే యేసుప్రభు శిష్యులు యేసుప్రభును లేపి, ఏసయ్యా, నువ్వు మా గురించి పట్టించుకోవట్లేదేంటి, మేము చనిపోతామని మీరు చింతించట్లేదా అని వాళ్ళు యేసుప్రభుని లేపారు. వాళ్ళు చాలా చాలా భయపడిపోయారు. మరి పిల్లలు, మీరు కూడా కొన్నిసార్లు భయపడతారు కదా. మరి భయపడినప్పుడు మీరు ఏం చేయాలి? దేవుని వాక్యంలో మనము చూద్దాం. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే యెషయా గ్రంథము 41:10 మీరు తెరిచి చదవండి. ఇది మీ కంఠద వాక్యము కూడా. యెషయా 41:10, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా 41:10. మరి పిల్లలు, దేవుని వాక్యానుసారంగా నువ్వు దేవుని బిడ్డవై ఉన్నట్లయితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచి ఉండగలవు. నువ్వు దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీకు శాంతియు సమాధానమునిస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్ను నెమ్మదిగా ఉండేలాగున సహాయం చేస్తాడు. మరి ఆ రోజు ఆ తుఫాన్ని చూసినప్పుడు, వాళ్ళు యేసుప్రభుని సహాయం అడిగినప్పుడు, యేసుప్రభు లేచి ఆ తుఫాన్ని గద్దించి నిశ్శబ్దం అవ్వమన్నప్పుడు ఆ తుఫాను అంతా నిమ్మలమైందన్నమాట. అయితే యేసుప్రభు వాళ్ళను కాపాడినప్పుడు ఆ తుఫాన్ని గద్దించి అన్ని అలలు ఆ తుఫాన్ అంతా ఆగిపోయేసరికి యేసుప్రభు శిష్యులు ఆయనని చూసి, ఈయన ఎవరు, ఈయన మాటలను గాలి తుఫాను ఇవన్నీ వింటున్నాయి, ఆయన మాటను విని లోబడుతున్నాయి అని ఆశ్చర్యపడ్డారన్నమాట. మరి పిల్లలు, మీకు కూడా దేవుడు అదే నెమ్మదిను ఇవ్వగలడు. అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం పిల్లలు. మీరు ఈ ప్రశ్నల గురించి మీ కుటుంబస్తులతో, మీ స్నేహితులతో, ఎవరితోనైతే డివోషన్స్ చూస్తున్నారో వాళ్ళతో మీరు వీటి గురించి మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటి ప్రశ్న, శిష్యులు ఎందుకు భయపడ్డారు? రెండవ ప్రశ్న, దేవుని సమాధానం ఉండుట అంటే ఏంటి? మూడవ ప్రశ్న, నీకు భయం వేసినప్పుడు నువ్వు ఏమి చెయ్యాలి? వీటి గురించి మీరు మీ పుస్తకంలో రాసుకొని ఈ తుఫాను యొక్క సందర్భాన్ని మీరు డ్రాయింగ్ ఛాలెంజ్ లో మీ పుస్తకంలో డ్రా చేసుకొని ఉంచవచ్చు. మరి పిల్లలు, ఇప్పుడు మీరు యేసయ్యతో మాట్లాడవచ్చు. చేతులు జోడించి, కళ్ళు మూసుకొని, తలలు ఉంచి, యేసయ్యా, నువ్వు నాతో ఉన్నందుకు వందనాలు. నువ్వు నాకు ఇస్తున్న సమాధానాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా నన్ను నిమ్మలపరుస్తారు అని నాకు నేర్పించినందుకు వందనాలు. కష్ట సమయంలో కూడా మీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో ఆమెనని నీ ప్రార్థనను ముగించుకోవచ్చు. యేసయ్యకు వందనాలు చెప్దామా? ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యానుసారంగా మీరు మాతో మాట్లాడి మాకు శాంతి సమాధానాన్ని ఇస్తారని వాగ్దానం చేసినందుకు వందనాలు. మేము మీ మీద నమ్మకం ఉంచి జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి పిల్లలు, ఈరోజు డివోషన్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులతో, మీ బంధువులతో షేర్ చేసుకోండి. అప్పుడు వాళ్ళు కూడా దేవునిపై నమ్మకం ఉంచగలరు అని తెలుసుకొని దేవుని సమాధానము, శాంతి పొందుకోగలరు అని తెలుసుకోగలరు. మళ్ళీ రేపు కలుద్దాం పిల్లలు, బాయ్.